ఈ రోజు మంగళగిరి ఎండీఓ కార్యాలయం నందు జగనన్న సంపూర్ణ గృహ పథకం కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు పాల్గొని ఇళ్ల పట్టాలను అందించారు. సూర్యలక్ష్మి పరిస్థితులు అన్నీ ఉంటాయి. హక్కు ఉన్నటువంటి ఇల్లు అమ్ముకోవాలనుకుంటే ఇవాళ 100 గజాల ఇల్లు 20 లక్షల రూపాయలు ఇల్లు అది కట్టి, లేదు ఇంకా ఎక్కువ ఖరీదయ్యేటటువంటి ఇళ్ళు కూడా చాలా మంది 125 గజాలు 150 గజాల్లో కట్టినటువంటి ఇళ్ళు కూడా ఉన్నాయి లోన్ తీసుకుని. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దిగువ తరగతి పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయంలో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద ఆయన తీసుకున్నటువంటి నిన్న ప్రవేశపెట్టబడినటువంటి పథకం చాలా గొప్ప పథకం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. పెద్దలందరూ వివరించారు ఇది వన్ టైం సెటిల్మెంట్ గురించి. కొన్ని విషయాలు నేను యాడ్ చేయదలుచుకున్నా వాటికి సంబంధించి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల సుమారు ఈ రాష్ట్ర ప్రభుత్వం 16-17 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. కానీ ప్రజలకు ఎంత మేలు జరిగింది అని అంటే, మరి 40-50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా లోన్లు తీసుకొని ఇళ్ళు నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఆ లోన్లు కట్టలేక, అసలే పేదరికం, లోన్లు కట్టలేక లోన్లు వడ్డీలు పెరిగిపోయి ఒకవేళ ఎవరైనా కట్టినా కూడా వాళ్ళకి దాని మీద పూర్తి హక్కు రాకుండా, ఇప్పుడు మా ఇల్లు ఉంది మా నాన్న ఇచ్చాడు లేదా నేను కొనుక్కున్నాను, దానికి లింక్ డాక్యుమెంట్ ఉంది లేదా నేను అమ్ముకునేటానికి పూర్తి హక్కు నాకుంది. జగనన్న సంపూర్ణ భూ హక్కు కార్యక్రమంలో నిన్న సీఎం గారు రాష్ట్రం అంతా లాంచ్ చేశారు. మన జిల్లా లెవెల్లో కూడా ప్రోగ్రామ్ పెట్టాము. 3000 దాకా రిజిస్ట్రేషన్ కాగితాలు రెడీ అయి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఇటువంటి కార్యక్రమం పెట్టేసి లబ్ధిదారులందరికీ రిజిస్ట్రేషన్ కాగితాలు పంపిణీ చేయడం జరుగుతుంది.